గగల పాకాల సరస్సు ఐదు ప్రధాన కాలువలతోటి ముప్పై వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే సరస్సు యొక్క కింద ఉన్న ఈ కాలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారం మీద ఉందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు దొంతి మాధురెడ్డి గారి సూచన మేరకు ఆదేశాల మేరకు ఈ కబ్జా గురవుతున్న ఏదైతే ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ హైవే రోడ్డు నుండి కింది వరకు ఉన్న ఈ జాలుబం కాల్వ సుమారు కిలోమీటర్ల కిలోమీటర్కి నుంచి కిలోమీటర్ నెరవరకు ఎంతున్న కాల్వ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కబ్జా చేస్తున్నారని చెప్పి లాస్ట్ ఇయర్ పేర్కొనడం జరిగింది ఆ రోజు అధికారులు మంత్రమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ బోర్డును పెట్టితే తను కబ్జాదారుడు మళ్ళీ కూడా స్వాధీనపరచుకునే ప్రయత్నం ఇటీవల చేస్తే దీన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఒక సందర్శన చేసి మీడియా మిత్రుల సహకారంతో ఉన్నతాధికారులు నీటిపారుదల శాఖ రెవెన్యూ శాఖ అధికారులతో త సందర్శన పెట్టుకొని కూడా వాస్తవాస్తవాలను పరిశీలించడం జరిగింది ఈ పరిశీలించిన పిదప వీటిని పూర్తి స్థాయిలో కూడా ఏదో మొక్కుబడి చర్యలు కాకుండా గతంలో లాగా కాకుండా పర్మినెంటు ఈ రక్షణాత్మక చర్యలు ఏదైతే కబ్జా గురికబడ్డ స్థలం ఇది నీటిపారుదల శాఖది అనే నిర్ధారణ చేసుకున్న క్రమంలో చేసుకున్న క్రమంలో తప్పకుండా దాని రక్షణకు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా గౌరవ ఇంతకుముందు మా టీపీసీసీ మెంబరు పెండే రామానంద్ గారు చెప్పినట్టుగా కలెక్టర్ గారిని కూడా సోమవారం నాడు కలిసి వారికి కూడా వివరించడం అనేది ఇన్ఛార్జ్ ఆర్డీఓ మహేందర్జీ గారు కూడా గతంలో కానాపూర్ మండలకు ఎంఆర్ఓగా తను పనిచేయడం కూడా జరిగింది ఈ కాలువల మీద మాకు కూడా కొంత అవగాహన ఉంది అని చెప్పి తను కూడా ఆ రోజు పేర్కొనడం జరిగింది తక్షణం నీటిపారుదల శాఖ సంబంధించిన ఎస్సీ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఆర్డిఓ మహేందర్జీ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ స్థలాలను గుర్తించి ఈ స్థలాన్ని గుర్తించి మేకలు కొట్టినందుకు ఏదైతే సుమారు ఆ మేకు టు మేకు మధ్యలో మేము ఆ రోజు ఏదైతే చెప్పబడ్డదో ముప్పై నుంచి ముప్పై ఐదు ఫీట్ల స్థలం ఉంటుందని ఆ రోజు ఏదైతే పేర్కొన్నామో ఈరోజు కూడా అంచనా ప్రకారం చూస్తే సుమారు ముప్పై ఐదు ఫీట్ల కాలువ స్థలాన్ని మేకులు కొట్టడం కూడా జరిగింది కాబట్టి ఈ యొక్క మేకలు కొట్టిన చర్యను అధికారులను మేము స్వాగతిస్తూనే స్వాగతిస్తూనే తక్షణం స్పందించినందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూనే కానీ పూర్తి వరకు మేకులతో పరిమితం కాకుండా ఏదైతే ఫెన్సింగు ఫెన్సింగ్ పటిష్టంగా ఉంటుందా లేకపోతే కంతకం కొట్టి స్ట్రెంచి ఏదైతే ఫారెస్ట్ లిమిట్స్లో ఏదైతే ఇప్పుడు పెద్ద స్ట్రెంచ్ కొడుతూ ఉన్నారో ఆ ట్రెంచి కొట్టి అంటే కింద ట్రెంచ్ కొట్టి ఇదంతా కూడా బౌండరీ ఇది నీడి పరదల శాఖ అని చెప్తే రేపు ఎవరైతే దీని రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మలసబడ్డ ఆ వ్యక్తులు అమాయకులు కూడా బలి కాకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది వాళ్ళు కూడా జాగ్రత్త పడతానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి తప్పకుండా ఈ యొక్క స్ట్రెంచ్ కటింగ్ కొట్టి కంప్లీట్ ఇది హద్దు ఎందుకంటే నిధులతో కూడుకున్న వ్యవహారమే కాబట్టి మేము కూడా అర్థం చేసుకుంటున్నాం తక్షణం ట్రెంచి కట్టు కొట్టి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు బోర్డులు కూడా పెట్టాలని కూడా మీ ద్వారా మళ్ళీ గౌరవ కలెక్టర్ గారిని ఎస్సీ గారిని కోరుతా ఉన్నాం తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరూ కూడా స్పందించి ముచ్చేసినందుకు ఇంకొకటి మీ ద్వారా ఒక ప్రశ్నించదలుచుకున్నాం మేము ఇది ప్రభుత్వ స్థలము కబ్జా గురవుతుందని చెప్పి మాత్రమే ఆ రోజు మేము ఆరోపించడం జరిగింది కానీ తెల్లారి కొందరు వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు బాధ్యత గల పదవిలో ఉన్న ఆ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మేము మీడియా మిత్రుల ద్వారా చూడడం జరిగింది ఆ రోజు వ్యక్తిగత దూషణలకు కూడా వెళ్ళడం కూడా జరిగింది ఇది నాది ఇది నా స్థలమే నా కాలువే అని కూడా చెప్పడం కూడా జరిగింది మరి ఈరోజు మేకులు కొట్టారు మేమైతే అధికారంలో లేము మేము ప్రతిపక్షంలో ఉన్నాం మీరే అధికారంలో ఉన్నారు నీటిపారుదల శాఖ రెవెన్యూ శాఖ వాళ్ళు జాయింట్గా వచ్చిండ్రు సర్వే చేసిండ్రు మా ఆరోపణ నిజమైందా కాదా అని మేకులు కొట్టిన సంఘటనే ఇప్పుడు తార్కాణంగా నిలుస్తుందని మేము తెలియపరుస్తూ ఉన్నాం మేము విచక్షణ గల వ్యక్తులం మాధవరెడ్డి గారి నేతల్లో సంస్కారం ఉన్న వ్యక్తులం కాబట్టి మేము ప్రభుత్వ స్థలాన్ని కాపాడే ప్రయత్నమే చేశాం తప్ప వ్యక్తుల మీద మాకు ద్వేషం లేదు వ్యక్తుల మీద లేదు కానీ వ్యవస్థలో తప్పులు జరిగితే దాన్ని ఊరుకునే ప్రసక్తులు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం జరిగింది ఈరోజు స్థలాన్ని కూడా కాపాడే ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఇప్పటివరకు స్పందించిన అధికారులకు కృతజ్ఞత తెలుపుకుంటున్న దీన్ని పూర్తి స్థాయిలో నూటికి నూరు శాతం ఈ స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టుగా మరిన్ని చర్యలు కూడా తీసుకోవాలని మరొకసారి తెలియపరుస్తున్నాం కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ నమస్కారం